వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత ప్రధానంగా, ఎప్పుడైతే పెండింగ్లో ఉన్న భారీ ప్రాజెక్టులు అంటే నిర్మాణాల్లో ఉన్న భారీ ప్రాజెక్టులను ఎప్పుడైతే నిలిపివేశారో, దాని ద్వారా జగన్ గారి మీద ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలందరూ వాళ్ళ విమర్శలతో మూకుమ్మడి దాడి చేశారు, దాడి ప్రారంభించారు. అయితే దేన్ని లెక్క చేయలేదు, ఆయన పాలన ఆయన చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అన్నమాట. ఒక రకంగా ఆయన భగీరథ ప్రయత్నం చేపట్టారు, అంటే భారీ ప్రాజెక్టుల్లో పెరిగిపోయిన అవినీతిని బయటకు తీసే ప్రయత్నంలో ఎవరైతే వేల కోట్లు మింగేశారో, వాళ్ళ అనుయాయులకి టెండర్లు ఇప్పించి వేల కోట్లు ఎవరైతే మింగేశారో, ఆ వేల కోట్లను బయటికి తెప్పించే ప్రయత్నం, రీటెండరింగ్ ద్వారా మళ్ళీ అంతకుమించి తక్కువ టెండర్లకి వేసిన వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టబెట్టే ప్రయత్నం చేసి ఆల్రెడీ సక్సెస్ అయిన సందర్భం ఈ 5-4-5 నెలల్లో. అయితే ఇలాంటి టైంలోనే మిగిలిన ప్రాజెక్టులు కూడా, ఎందుకంటే గతంలో 30 వేల కోట్లకు పైబడి ఉన్న ప్రాజెక్టులను ఆపేయాలి, 30 వేల కోట్లు లోపల ఉన్న ప్రాజెక్టులను ఆపేయాలి అని ఒక ఇది చెప్పారు గతంలో జగన్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే 30 వేల కోట్లు పైబడి ఖర్చు అయ్యే ప్రాజెక్టులన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా, వాళ్ళ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధుల ద్వారా ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేశారు. అంటే భారీ ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా ప్లాన్ చేయడంలో ఈ కార్పొరేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనమాట. భారీ ప్రాజెక్టులు నిధులు సేకరించడానికి వీలుగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్ గారు. అలాగే జలవనరుల శాఖతో ఒక సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి. ఆ సమీక్షలో ఇక్కడ నుంచి 30 వేల కోట్లకు భయపడి ఖర్చు అయ్యే ప్రాజెక్టులన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా పూర్తి చేయాలని చెప్పి వాళ్ళకి మంచి ఆదేశాలు ఇచ్చారు. అయితే మరొక 5 ఏళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున భారీగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనేది ఇప్పుడు జగన్ సర్కారు యోచన. ఈ నిర్మాణాల ఖర్చును భరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు వాస్తవానికి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు వీలుగా ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్కు నిధులు ఎలా వస్తాయి, కార్పొరేషన్ల ద్వారా భారీ ప్రాజెక్టులు 30 వేల కోట్లు పైబడిన ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి అనే సందేహాలు రావచ్చు జనాలకి. సో అలాంటి టైంలో ప్రజలకు రావచ్చు, లేదంటే ప్రతిపక్ష నేతలకు రావచ్చు. అలాంటి టైంలో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు వీలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సో త్రూ బ్యాంక్ ద్వారా కార్పొరేషన్లు రుణాలు తీసుకుని దాని ద్వారా భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తారనమాట. అయితే ఇందులో ఏవి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇప్పుడు అంత అత్యవసరం కాని ప్రాజెక్టులు ఏంటి అనే ఒక జాబితాను కూడా జలవనరుల శాఖ ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకుంది. ఫస్ట్ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని ద్వారా ప్రస్తుతం హంద్రినివా ప్రాజెక్టు మేజర్ కాబట్టి హంద్రినివా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఆల్రెడీ జలవనరుల శాఖకు కూడా జగన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే హంద్రినివా ద్వారా అనుసంధానమయ్యే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా కంప్లీట్ చేసేస్తారు తొలి విడతలోనే. అంటే ఈ ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసే యోచనలో ఫస్ట్ హంద్రినివా ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేస్తారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో 25% లోపు చేపట్టిన అన్ని పనులను రద్దు చేయాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందు 25% లోపు పనులు జరిగి ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాటిల్లో కూడా 25 ఈ హంద్రినివాకు సంబంధించి ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఆ 25% పనులు ఆగి ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసేయాలి, వాటిని ఆపాల్సిన అవసరం లేదు అని చెప్పి జలవనరుల శాఖకి ఒక క్లియర్ కట్ ఆదేశం అయితే ఇచ్చారు జగన్ గారు. దీంతో జగన్ గారు ఒక భగీరథ ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నీటి కొరతని తీర్చేందుకు ఆయన ఒక పక్కా ప్లాన్ వేసుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక దీని మీద విమర్శించడానికి ఏముండదు ప్రతిపక్షం, అయినా దీంట్లో కూడా ఏమైనా లోపాలు ఎదుగుతారా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మొత్తానికి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో, ప్రాజెక్టులను నీటిని అందించడంలో మాత్రం జగన్ గారు ఒక దృఢ సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.